सेवन चैनल व्यूअर्स अंदर की नमस्कार अंडी। सो అంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఒకటే రూమ్ లో చదువులు చెప్తున్నారు। ఒక రూమ్ ఉంది, బయట ఓపెన్ స్పేస్ ఉందండి। సో ఒక్కసారి గమనించుకోవాలి, ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఇదే విధంగా వ్యవస్థ నడుస్తుందని చెప్పేసి మేము అడుగుతున్నాం। మాకు వాష్రూమ్ పోయడానికి బాత్రూమ్ లేదు, ఇక్కడ పోవాలంటే పాములు ఉంటాయని భయం వేస్తుంది, ప్లేట్లు కడుకోవడానికి వాటర్ లేవు, నీళ్లు లేవు కదా అసలు రోజు ఎట్లా మరి నీళ్లు బాత్రూమ్ లేవు ఇక్కడ ఎట్లా నేను నేను తెస్తా రోజు నీళ్లు నువ్వే తెస్తావు ఎడికి బోరింగ్ ఉంది బోరింగ్ లో కొట్టి తెస్తావా स्नेक्स मल्ल भय भय तुंदर राष्ट्र मुख्यमंत्री वर्य కేసీఆర్ గారు ఉన్నటువంటి విద్యా సంస్థలు గవర్నమెంట్ విద్యాలయాలు చాలా చక్కగా ఉన్నాయని చెప్తున్నారు। సో చూసింది లేదు చేసింది లేదు మాటలు కోటలు దాటే కాలు కడప దాట అన్నట్టు ఉన్నది। మసి ఊసి మారంకాయ చేసే విధంగా ప్రజలను మోసం చేసే విధంగా మనం ఇక్కడ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో। సో మన ఊరు మన బాడి కార్యక్రమాల్లో చాలా చక్కగా ఉన్నాయని చెప్తారు, మండలానికి ఒక్క విద్యాలయాలు బాగా చేసి చూపిస్తారు అది దాతల సహకారంతోనే। సో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ సరిగ్గా ఉంటే ఉన్నటువంటి నిరుపేదలు అప్పులు చేసి ప్రైవేట్ స్కూల్లో వేసేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో। సో రాజకీయ నాయకులకు జేజేలు కొట్టి జెండాలు మోసి మరి నాయకుల దగ్గర ఉన్నటువంటి బానిసల్లాగా బతికేటటువంటి కార్యకర్తలు ప్రశ్నించి ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ని బాగా చేసుకోవాలి, ప్రశ్నించి పోరాడాలి, మన పిల్లల గురించి మన ఉన్నటువంటి గ్రామాల్లో స్కూళ్ళు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి సర్పంచ్ను కానీ ఉన్నటువంటి అధికారులను కానీ ప్రశ్నించినప్పుడే మనకి ఒక స్కూల్ బాగుపడతాయి। సో ఒకసారి మీరు చూసుకోండి ప్రజలారా, ఈ స్కూల్లో లోపల ఒక రూమ్ ఉంది, బయట ఒక హాల్ లాగా ఉన్నది, ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఇద్దరు టీచర్లు చదువులు చెప్తున్నారు। అంటే వాళ్ళకి ఐదుగురు టీచర్లకు ఇచ్చే జీతాల డబ్బులు ఇద్దరు టీచర్లకు ఇస్తారు, మన గవర్నమెంట్ వ్యవస్థ అట్లున్నది। సో ఒకసారి మనం గమనించుకోవాలి అసలు వాళ్ళకి ఏ విధంగా మైండ్ కెక్కుతుంది చదువు, ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఒక్క రూమ్ లో చదువు చెప్తే ఆ విద్యార్థులకు చదువు ఏ విధంగా ఎక్కుతుందని చెప్పేసి మేము అడుగుతున్నాం। సో ఉన్నటువంటి అధికారుల పిల్లలు కూడా ఇట్లనే పోతున్నారా స్కూళ్ళకి, ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీ పిల్లలను కూడా ఇట్లనే వేసినావు అయ్యా, ఉన్నటువంటి మరి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాళ్ళు స్థానిక ఎమ్మెల్యే గారు మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన పరిస్థితి ఇట్లున్నది, ఒక్క క్లాస్ లా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువులు చెప్తున్నారు అంటే ఒక్కసారి గమనించుకోవాలి। సో విద్యాశాఖ మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు చూడురి మన చదువుల సక్కదనం ఏ విధంగా ఉంది, కనీసం ఇక్కడ తాగనీకి నీళ్లు లేవు, పోనీకి పిల్లలకి బాత్రూమ్ పోనీకి బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవు, ఉన్నటువంటి టీచర్లకు కూడా బాత్రూమ్ పోయే ఫెసిలిటీ లేనటువంటి స్కూళ్ళని మనం ఇక్కడ చూస్తున్నాం। అరే చిన్న పిల్లలు బాత్రూమ్ పోయేటటువంటి పరిస్థితి లేదు, ఆ చదువులు చక్కగా చదువుకునేటటువంటి పరిస్థితి లేదు మనం ఇక్కడ చూస్తున్నాం। ఒకసారి మీరు చూసుకోవాలి ప్రజలు చూడండి, పిల్లలు ఇక్కడ ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు ఇక్కడ కూర్చున్నారు, ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు ఇక్కడ కూర్చుంటే వాళ్ళకి చదువులు ఎట్లా చెప్తారు టీచర్లు, టీచర్లకి సరైన వసతులు కల్పించి సరైనటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తే వాళ్ళు చెప్పడానికి వీలుగా ఉంటుంది, ఒక బ్లాక్ బోర్డ్ మీద పిల్లలకి చదువులు ఎట్లా చెప్తారు అధికారులు, ఒకసారి మీరు వచ్చి గమనించుకోండి ఇక్కడ ఎట్లున్నాయి స్కూళ్ళు, మీ పిల్లలను కూడా ఇట్లనే పంపిస్తున్నారా? మీ పేరేందమ్మా? మరి మీ స్కూల్లో బాత్రూమ్లు ఉన్నాయా? లేవు. మరి ఎట్లా ఇంటికి వెళ్తారా మీరు ఇక్కడ నుంచి? ఓకే, నీళ్ళు తాన నీళ్ళు ఉన్నాయా ఇక్కడ? తాన మంచి నీళ్ళు ఇక్కడ ఎట్లా బయట నుంచి తెచ్చి ఇక్కడ పెడతారా? నల్లలు ఉన్నాయా?
లేవా? సో చూసుకోవాలి ఒకసారి ముఖ్యమంత్రి గారు, మన పరిస్థితి ఎట్లుంది? స్కూల్లో బాత్రూమ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటేనే ఇక్కడ నీళ్ళు తాగేటటువంటి పరిస్థితి ఉంది. నీ పేరేందమ్మా? నందిత. నందిత, స్కూల్ ఎట్లుంది? మీ స్కూల్ ఎట్లుంది? బాత్రూమ్లు ఉన్నాయి ఎక్కడ? లేవు. మరి ఎట్లా మీరు ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళాలి? బాత్రూమ్ అంటే లంచ్ బెల్లో కానీ ఇంటర్వ్యూలో ఇంటికి వెళ్ళేసి వస్తారు. ఓకే, పరిస్థితి చూడండి ముఖ్యమంత్రి గారు, చిన్న చిన్న పిల్లలు చెప్తున్నారు మన బాధల గురించి. మంత్రి మల్లారెడ్డి గారు మన సదువుల సక్కదనం చూడండి. సబితేంద్రారెడ్డి గారు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మరి నిధులు రిలీజ్ చేస్తున్నారు. నిధులు ఏమవుతున్నాయి? కోట్ల రూపాయలు ఎవరికి పెడుతున్నారు? ఏ కార్పొరేట్ స్కూల్లో పోతున్నాయి ఈ డబ్బులు? నీ పేరేంది నాన్న? రాకేష్. మరి ఎట్లు మీ స్కూల్ ఎట్లుంది? బాత్రూమ్లు లేవు, వాటర్ లేవు, ఎట్లే బాత్రూమ్కి వస్తే ఇంటికి వెళ్తారా? ఇంటికి పోవాలి. మీ స్కూల్లో ఇప్పుడు మీకు అందరు చదువులు ఇక్కడనే చెప్తారు. అయితే తాగడానికి నీళ్ళు ఎట్లా ఇంటికి వెళ్ళి తాగేసి వస్తారా? డబ్బలలో తెచ్చుకుంటారా? డబ్బలలో. సో పరిస్థితి చూడండి అధికారులు, మీ పిల్లలు కూడా ఇట్లనే పోతున్నారా? మీరు ప్రజల సొమ్ము, ప్రజలు ఇచ్చేటటువంటి ట్యాక్స్ల రూపంలో జీతాలు తీసుకునేటటువంటి అధికారులు వచ్చి ఒకసారి నోటీస్ చేసుకొని ఉన్నటువంటి సరైన వసతులు కల్పించలేనటువంటి ఉద్యోగాలు చేస్తున్నారు మీరు పిల్లలకి. ఎవరి గురించి చేస్తున్న ఉద్యోగాలు? మీరు ప్రజల గురించి పని చేయాల్సినటువంటి మీరు ప్రజలకి పని చేయకుండా పోతున్నారు. అంటే సద్యోగులు ఉన్నారు కదా, మీరు ఉద్యోగాలు త్యాగాలు చేయండి. ఆ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తే కనీసం వాళ్ళని వచ్చి నోటీస్ చేసుకొని గవర్నమెంట్కి ఉన్నటువంటి సమస్యలు చెప్తారు. సో ఒకసారి మీరు లోపల కూడా చూసుకోండి పరిస్థితులు ఏ విధంగా ఉంది. ఇక్కడ లొకేషన్ కానీ ఉన్నటువంటి బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ కనీస వసతులు లేనటువంటి పరిస్థితుల్లో నిరుపేదలు అప్పులు చేసుకుంటూ కూడా ప్రైవేటు స్కూళ్ళకు పంపిస్తున్నారు. సో ఇదే థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ మనం ఎక్కడైనా చూసినామా అండి అధికారులు? మీ పిల్లలు కూడా ఇట్లనే ఒకటే రూమ్లలో చదువులు చదువుకుంటున్నారు. ఒక రూమ్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఒక రూమ్లో, ఒక బయట హాల్లో. సో తక్షణమే వెంటనే స్పందించి ఉన్నటువంటి సమస్యను కానీ ఉన్నటువంటి వాటర్ ఫెసిలిటీస్ కానీ ఉన్నటువంటి బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ పిల్లలకు కల్పించాలి. అది అసలు నిజమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి మన ఊరు మనబడి కార్యక్రమాల్లో భాగంగా వెంటనే ఈ యొక్క స్కూల్ని కూడా వారి యొక్క నోటీస్ చేసుకొని అధికారులు వచ్చి స్పందించి బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ ఉన్నటువంటి వాటర్ సదుపాయాలు కానీ ఉన్నటువంటి స్కూల్ని కూడా రినోవేషన్ చేసుకొని మరి కనీసంగా మరి ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏ విధంగా సరైన ఎడ్యుకేషన్ అందిస్తామో ఒకసారి నోటీస్ చేసుకోవాలి. చుట్టూ చూస్తే పొలాలు ఉన్నాయి, పిల్లలు బయటకు వెళ్తే ఏ పాము కరుస్తుందని చెప్పేసి నిత్యం పిల్లలెంబడి కూడా ఉన్నటువంటి ఆయమ్మలు కానీ పంపించేటటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తారు. భయంతో పిల్లలకి ఏమైనా అవుతాయని చెప్పేసి నిత్యం వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. సో ఇక్కడ విద్యార్థులకు ఏమైనా అయినా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లను అడుగుతారు, తల్లిదండ్రులు. సో వెంటనే అధికారులు ఇక్కడికి వచ్చి స్పందించి ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలి, ఉన్నటువంటి సరైన విద్యను మనం అందించాలి. ఈనాటి విద్యార్థులు లేపటి మన భారతదేశానికి భావి తరానికి ఉన్నటువంటి మంచి జీవితాన్ని అందిస్తాం. సో టుడే స్టూడెంట్స్ ఆర్ టుమారోస్ పిల్లర్స్ ఆఫ్ ది నేషన్ అని చెప్తూ ఉంటారు కదా. సో ఉన్నటువంటి ఈనాటి విద్యార్థులని మరి రేపటి దేశ చరిత్రను మనం తిరిగి రాసేటటువంటి విద్యార్థులని కనీస వసతులు లేవు, కనీస చదువుకోవడానికి ఫెసిలిటీస్ లేవు. సో వెంటనే అధికారులు స్పందించి స్కూల్ చరిత్ర ఏంటి, మీ స్కూల్ ఘనత ఏంటి, ఎట్లుంది మీ స్కూల్? వాష్రూమ్ పోదామంటే స్నేక్స్ వస్తాయి అని భయం అవుతుంది, బాత్రూమ్ లేదు, వాటర్ లేవు తాగనికి, మళ్ళీ స్నేక్స్ వస్తాయని ఇంటికి వెళ్తున్నాం. మళ్ళీ వాష్రూమ్ పోదామంటే మళ్ళీ వాటర్ బి లేవు కడుక్కోనికి తాగనికి. కేసీఆర్ తాత చూస్తుండ్రు, ఆ తాతకు చెప్పు ఎమరైనా. కేసీఆర్ తాత జర మాకు నీళ్లు బాత్రూమ్ కట్టి మనం చెప్పా తాతకి చెప్పు బుజ్జి. తాత చూస్తుండ్రు, పంపిస్తాను కేసీఆర్ కి వీడియో. పిల్లలు చెప్పుకోలేక సార్ ఇబ్బంది పడుతున్నారు. కోట్ల రూపాయలు ప్రజల ధనంతో సచివాలయాలని వెంటనే వెంటనే కట్టుకున్నారు కదా అండి. మరి ఈ విద్యార్థులకు కట్టేయండి స్కూల్లో ఉన్న సచివాలయం, మంచిగా ఉన్న సచివాలయం కూలగొట్టి కోట్ల రూపాయలతో సచివాలయాలను కట్టుకున్నారు. విద్యార్థుల చదువుల గురించి కట్టేయండి స్కూల్లో, సచివాలయాలు కట్టుకున్నాడు కాదు.